ఆకలితో ఉన్నవాడికి పచ్చడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. సాయి బంధువులారా, ఈశ్వర స్వరూపులారా, బాబా యొక్క అనుగ్రహంతో బాబా యొక్క కృపతో మనం శ్రీ సాయి సర్వస్వం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చక్కటి కార్యక్రమాలన్నీ వీక్షిస్తూ ఉన్నాం. అంటే ఇది ఒక ఒక రకరకాల పుష్పాలతో కట్టిన ఒక మాల లాంటిదే సాయి సర్వస్వం అనే కార్యక్రమం. బాబా తత్వాన్ని మనం ఆవిష్కృతం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ద్వారా. అలాగే లౌకిక పరంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా రాబట్టుకోవటం అనేది జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమంలో సాయి తత్వానికి సంబంధించిన గొప్ప అంశం, ఇతరులను నిందించడం వలన ఏం జరుగుతుంది? ఇతరులను నిందించడం వల్ల బాబా చెప్పాడు, పరులను నిందించవద్దు. ఒకరోజు బాబా ద్వారకామాయలో ఉన్నప్పుడు విచిత్రం జరిగింది. ఒక భక్తుడు బాబా వద్దకు వచ్చి నమస్కారం చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు, లెండి తోట వైపు వెళ్ళాడు. ఈ లోపల ఇంకొక భక్తుడు ఎదురుపడ్డాడు. అందరు భక్తులు సమూహం అక్కడ ఉంది. ఆ భక్తుడు తన చూడగానే తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం ప్రారంభించాడు. పాపం ఇతనేమి అనలేకపోయాడు. అందరినీ చూస్తూ కళ్ళను నిలబెట్టుకుని వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం సాయిబాబా లెండి తోటకు పోతూ ఉన్నప్పుడు ఎవరైతే దూషించారో ఆ దూషించిన వ్యక్తి ఎదురొచ్చాడు. వెంటనే బాబాయ్ ఉన్నాడు, చూడండి రే, పక్కనే ఏదో ఉందిరా, ఏంటది అన్నాడు బాబు. అతను చూసి, బాబా అది పంది ఉంది బాబా. అలాగా, ఏం చేస్తుందిరా అన్నాడు. అశుద్ధం బాబా, పెంట తింటుంది అన్నాడు. బాబా ఏమన్నాడు చూడండి వెంటనే, అలాగా నిన్న నువ్వు తిన్నావుగా, ఇవాళ అది తింటుందిలే అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ఆ భక్తులకు చివ్వమని కోపం వచ్చింది. అదేంటి బాబా అలా అంటున్నావు? అవునురా, నిన్న సాటి భక్తుడని లేకుండా తోటి వాణ్ణి 10 మంది మధ్యలో పరుషంగా నిందించావు కదరా, ఆ నిందించటము ఈ భుజించటము ఒక్కటే అన్నాడు బాబా. ఎంత బాగా చెప్పాడు చూడండి. అంటే పరులను నిందించటం అంటే అశుద్ధం భుజించటమే. కాబట్టి అనవసరంగా ఒక వ్యక్తిని నిందించడం మంచిది కాదు. నోట్లో పంచదార పోసుకున్నామనుకోండి, నోరు తీయగా అవుతుంది. నోట్లో కాకరకాయ రసం పోసుకుందామనుకోండి, నోరు చేతిగా అవుతుంది. అంటే మీ నోట్లో ఏం వేస్తున్నావో పదార్థం, ఆ పదార్థపు గుణాలన్నీ మీ నోటికి అంటుతున్నాయి. అలాగే నువ్వు ఈ నాలుకతో మంచి మాట్లాడేవనుకో, మంచి జరుగుతుంది నీకు. ఈ నాలుకను చెడు మాట్లాడడానికి ప్రయోగించావనుకో, ఆ చెడు నీకే అంటుతూ ఉంటుంది. కాబట్టి అనవసరంగా చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు. అంతేకాకుండా బాబా ఉన్నాడు చూడండి, ఎవరైతే తిట్టించుకున్నారో తిట్టిన వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నువ్వు నీ నాలుకతో నా కర్మ మొత్తాన్ని నాకేసేవరా నాయన, ఇంకా తిట్టరా, నా కర్మలన్నీ పోతాయి. ఎవరైతే తిడుతున్నారో వారు తిట్టించుకున్న వారి కర్మలను నాలుకతో రాసుకోవటమే అని బాబా చెప్పటం అనేది జరిగింది. కాబట్టి సాయిబంధువులారా, ఏది ఏమైనప్పటికీ అనవసరంగా ఇతరులను మనము మానసికంగా మన మాటలతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని చెప్పి సాయిబాబా చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే చేత్తో ఒక దెబ్బ వేసామనుకోండి, అది శరీరానికి తగులుతుంది. అది 1 గంటకో 2 గంటలకో 1 రోజుకో నొప్పి తగ్గుతుంది, మర్చిపోతాం. కానీ మనసును గాయపరిచామనుకోండి, అది చాలా కాలం అది వెంటాడుతూనే ఉంటుంది, అయ్యో ఈ మాట అన్నారు, ఈ మాట అన్నారు. కాబట్టి అనవసరంగా ఒకరిని పరుషంగా మాట్లాడి వారిని మానసిక క్షోభకు గురి చేయటం అన్నది మంచిది కాదు అని చెప్పి సాయిబాబా సాయి సచరిత్ర ద్వారా మనకు తెలియచెప్పటం అనేది జరిగింది. అనవసరంగా మనల్ని ఒకరిని నిందిస్తున్నారనుకోండి, పట్టించుకోవాల్సిన పనిలా. ఎందుకు? దైవము మన తరఫున మాట్లాడటానికి సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఉదాహరణకి మీ కొడుకుంటాడు, మీ పిల్లవాడు, వాడు చిన్న పిల్లవాడు, వాడిని ఎవరైనా వచ్చామని అన్నారనుకోండి, పక్కనున్న మీరు సమాధానం చెప్తారు, పిల్లవాడు చెప్పాల్సిన పనిలా. అలాగే మనమందరము ఆ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క బిడ్డలం. కాబట్టి మనకి ఏ ఇబ్బంది వచ్చినా, మనని ఎంతమంది విమర్శించినా సమాధానం చెప్పేవాడు ఉన్నాడు, మనకి సంబంధంలా. అందుకే ఆయన అన్నాడు, మీ భారములు నాపై పడవేయుడు, నేను
మోసదము అని చెప్పి సాయిబాబా చెప్పడం జరిగింది. కాబట్టి సాయిబంధులారా, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ఆచరించినట్లయితే అద్భుతమైన సత్ఫలితాలను పొందటం ముమ్మాటికి సత్యము. అందుకే పదే పదే చెప్పడం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని. కాబట్టి చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే ఫేస్బుక్ ప్రొఫైల్ సాయి విశ్వచైతన్య స్వామిది. ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో ఉధృతంగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు అందుకొని శిరిడి సాయినాథుడి సమాధి శతాబ్ది ఉత్సవాలను మనం ఇంకా ఘనంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణ వస్తు. జయ సాయినాథ్. సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు, ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటిని పొందుపరిచి, వాటన్నిటిని దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.